ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మేం ఫేమస్ ఛానల్. అందరు ఎట్లున్నారు? మేమైతే మస్తున్నాం. సో ఇది వచ్చేసి పార్ట్ టూ వీడియో, డిస్నీలాండ్ ప్యారిస్ అనమాట. నేను ఫస్ట్ వీడియోలో కాలిఫోర్నియా అని చెప్పాను, చిన్న మిస్టేక్ అనమాట. సో ఇది వచ్చేసి ప్యారిస్. మనం ఇప్పుడు లోపలికి ఎక్కడికి వెళ్తున్నామంటే ఇది ఒక వే చూపిస్తుంది, దాన్ని ఫాలో అవ్వకుంటేనే మనం వెళ్ళాలి. అక్కడ కొన్ని కొన్ని పెట్టారనమాట, చూడండి, దిస్ వే, వాచ్ అవుట్. మనం ఫైనల్గా లాస్ట్ రూట్కి అయితే వెళ్ళాలి. చూడండి, ఇలా చిన్న చిన్న గేట్స్ లాగా ఉన్నాయి. ఇదంతా మనకు ఒక జిగ్జాగ్ వే లాగా ఉంటుంది. మనం ఆ చిన్న స్టెప్స్ ఫాలో అవ్వకుంటూ లాస్ట్ ఫైనల్ ఎండ్కి అయితే రీచ్ అవ్వాలన్నమాట. ఇదంతా ఒక గార్డెన్ లాగా కనిపిస్తుంది కదా, ఎంత నీట్గా డిజైన్ చేశారు. ఆల్మోస్ట్ అవుట్ సైడ్ అయితే వచ్చేసారు. ఇది ఇంకొక వే, దాంట్లోనే మళ్ళీ ఒక జిగ్జాగ్ వేలా వచ్చేసింది. మనం ఇంకా ఈ జిగ్జాగ్ వే నుంచి అవుట్ సైడ్ రాగానే చాలా మంచి గార్డెన్ అయితే ఉంటుంది. ఒకసారి చూడండి. ఫస్ట్ వీడియో ఎవరైతే చూడలేరో ముందు వెళ్ళి ఫస్ట్ వీడియో కంప్లీట్గా చూడండి, మీకే క్లారిటీగా అర్థమవుతుంది. ఎందుకంటే ఫస్ట్ వీడియో చూడండి, సెకండ్ వీడియోకి డైరెక్ట్గా వచ్చి చూసి ఏం అర్థం కాదు. సో ఫస్ట్ వీడియో కంప్లీట్గా చూడండి, ఆ తర్వాత సెకండ్ వీడియో చూడండి. నేను 3 పార్ట్స్గా పెట్టాను ఈ వీడియో, పార్ట్ 3 కూడా వస్తుంది. మిక్కీ మౌస్ చూడండి, ఎంత పెద్దగా డిజైన్ చేశారో, చాలా బాగుంది కదా ఈ గార్డెన్ మీద మిక్కీ మౌస్. నెక్స్ట్ ఇక్కడ మనకు కనిపించేది చిన్న చిన్న ఏరోప్లేన్స్ అండి, మంచిగా అబ్జర్వ్ చేయండి, కనిపిస్తుంది. ఆ చిన్న ఏరోప్లేన్స్ మీద ఇంకెవరో కూర్చున్నట్టు కూడా కనిపిస్తుంది మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే. నెక్స్ట్ ఇది ఏంటంటే బజ్ లైట్ ఇయర్. ఇది వచ్చేసి గన్ షూటింగ్ గేమ్ అవుట్ సైడ్ అనమాట. నెక్స్ట్ మనం ఇన్సైడ్ వ్యూకి అయితే వెళ్ళిపోదాం. ఇదే గన్ షూటింగ్ గేమ్. సో మా విహాన్ అయితే గన్ షూట్ చేసేస్తున్నాడు. ఇక్కడ ఏంటంటే మనకు పాయింట్స్లో పాయింట్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. షూట్ చేసిన కొద్దీ లాస్ట్కి మనకైతే ఎక్కువ పాయింట్స్ వస్తే స్క్రీన్ మీద మన ఫోటో కూడా వస్తుంది. సో ఇంకా అతనైతే ఇంకా ఫుల్ ఖుషీలో ఉన్నాడు. విహాన్ అయితే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలకైతే ఇంకా చెప్పరాని గేమ్స్ ఉంటాయి దీంట్లో, చాలా రైడ్స్ కూడా ఉంటాయి. పిల్లలనే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేయొచ్చు డిస్నీలాండ్కి వెళ్తే మాత్రం. ఎందుకంటే అక్కడికి వెళ్ళాక ఇంకా మనకు ఏజ్ లిమిట్ అనేది అసలు మర్చిపోతాం మనం, అంత బాగా ఎంజాయ్ చేస్తాము. ఎందుకంటే మొత్తం ఆ ప్లేస్ కూడా అలానే ఉంటుంది. చిన్నపిల్లలకనే రైడ్స్ అనే కావు, పెద్దవాళ్ళకి కూడా చాలా చాలా అంటే చాలా రైడ్స్ ఉన్నాయి. మీరు చూసినట్టయితే వీడియో మాత్రం కంప్లీట్గా చూడండి, మీకు అర్థమవుతుంది. సో పిల్లలకైతే గేమ్స్ అయితే ఇంకా చాలా ఇష్టం ఉంటుంది కదా, వాళ్ళు బయటికి వెళ్ళినా గేమ్స్ గేమ్స్ అంటూ ఉంటారు, ఇంట్లో ఉన్న ఫోన్లో గేమ్స్ అనే చూస్తారు, ఆడుకుంటారు. సో గేమ్స్ పిచ్ అయితే చాలా ఉంటుంది పిల్లలకి. ఇక్కడికి వెళ్ళిన వాళ్ళైతే ఇంకా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు ప్రతి ఒక్క గేమ్ ఆడుకుంటూ. చూడండి, మా విహాన్కి అయితే పాయింట్స్ ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. మనం ఇంకా బూజ్ లైట్ ఇయర్ గేమ్ నుంచి అయితే అవుట్ సైడ్కి వచ్చేసాం. అవుట్ సైడ్ వచ్చాక చూడండి, ఇక్కడ కార్ గేమ్ కూడా ఉంది, కార్ రైడ్. పిల్లలు కూడా కార్ డ్రైవ్ చేయొచ్చు అన్నమాట, చిన్న పిల్లలు కూడా డ్రైవ్ చేయొచ్చు, అంత ఈజీగా ఉంటుందేమో కార్ రైడ్. మరి
సో ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు అయితే ఇంకా ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. స్నాక్స్ అయితే క్యారీ చేయండి, అక్కడ కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉందంట. సో మన స్నాక్స్ తీసుకెళ్తే చాలా, సో ఇది చాలా డేంజర్ అంట. పిల్లలకి ఒక సర్టెన్ హైట్ ఉంటేనే లోపలికి ఎంట్రెన్స్ ఉంటుందంట. ఇది కూడా కార్ రైడింగ్ గేమే అనమాట, పిల్లలు కూడా ఇక్కడ డ్రైవ్ చేయొచ్చు కార్ని. చెప్పాను కదా పిల్లలకి ఫుల్ డే ఫన్ డే అని, వాళ్ళు ఇంకా డేని కూడా మర్చిపోతారు. ఫుడ్ని కూడా తినడానికి అసలు ఇష్టం ఉండదు వాళ్ళకి, అంత ఎంజాయ్ చేస్తారు ఇక్కడికి వెళ్తే. ఎందుకంటే మనకి టైం కూడా అర్థం కాదనమాట, ఇన్ని రైడ్స్ చూస్తుంటే వాళ్ళకి నెక్స్ట్ ఏది అన్నట్టే ఉంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి పారాషూట్ అనమాట. ఈ పారాషూట్ ఏంటంటే మనకి ఇలా కూర్చొని తీసుకెళ్తూ ఉంటుంది, మనకు వ్యూ అంతా చూపిస్తుంది, ఇన్సైడ్ వ్యూ. చూడండి పారాషూట్ ఎంత బాగా అనిపిస్తుందో. సో దీంట్లో చాలా వెరైటీ టైప్స్ ఆఫ్ వెహికల్స్ అయితే మనం చూస్తున్నాం కదా, ఒకటి వచ్చేసి బోట్ టైప్ ఉంది, ఒకటి పారాషూట్ టైప్ ఉంది, ఒకటి వచ్చేసి కార్ గేమ్ టైప్ ఉంది. నెక్స్ట్ ఇంకా చాలా మీరు చూస్తున్నట్టయితే అబ్జర్వ్ చేయండి, చాలా టైప్స్ ఆఫ్ వెహికల్స్ అయితే ఉన్నాయి. దాంట్లో మనల్ని కూర్చోబెట్టి ఇలా మొత్తం వ్యూ అంతా చూపిస్తుంది అనమాట, డిస్నీలాండ్ మొత్తం చూపిస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు చూడండి చాలా బాగుంటుంది అయితే. దీంట్లో చాలా అంటే చాలా టైప్స్ ఆఫ్ థీమ్స్ కూడా ఉంటాయి. వచ్చేసి ఇట్లా వెల్కమ్ చెప్తున్నారు మనకైతే. నెక్స్ట్ అయితే ఇక్కడ నమస్తే కూడా చెప్తున్నారు, థ్యాంక్ యూ ఫర్ వెల్కమింగ్ అస్. ఇది అయితే అస్సలు మిస్ కాకండి, మస్తు ఉంటుంది లోపల వ్యూ మొత్తం. ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారు ఆ చిన్న చిన్న డాల్స్ అయితే, మస్తు ముద్దు ముద్దుగా అనిపిస్తున్నాయి కదా చూస్తుంటే. సో చాలా బాగుంటుంది వీడియో చూడండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంటిన్యూగా చూడండి, మస్తు ఉంటుంది. మన తెలుగు ట్రెడిషన్ కూడా మొత్తం కనిపిస్తుంది దీంట్లో థీమ్స్ లాగా. సో అబ్జర్వ్ చేయండి.
సో వీడియోని మొత్తం చూసారా? చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ టు మేం ఫేమస్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ పార్ట్ 3 వీడియో అండి. పార్ట్ 3 కూడా చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో. సో నాకు మీ సపోర్ట్ ఇప్పటికీ ఇలానే కావాలి. మీ వల్లే నేను 2K అయితే రీచ్ అయ్యాను. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ సబ్స్క్రైబింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.